ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ స్థాయిలో నోటిఫికేషన్లు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి. చివరిదాకా చూసినట్లయితే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ పోస్టులకు వచ్చేసి ఒక్కొక్క అభ్యర్థి ఎన్ని రకాల పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఎంత చెల్లించాలి, అలాగే రాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది, రాత పరీక్ష సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు ఏ విధంగా గుర్తిస్తారు, దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పోస్టుల వారీగా సిలబస్ వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియో చివరిలో ఏ పోస్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఆ పోస్టుకి సంబంధించి సిలబస్ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. చివరిదాకా చూసినట్లయితే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్తే కన్నా గ్రామ సచివాలయ ఉద్యోగాలకు జిల్లాల వారీగా పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్ల విడుదల. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామక రాత పరీక్షలను సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిగ్రీ అర్హతపై వివిధ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి పరీక్షను మధ్యాహ్నం నిర్వహిస్తారు. డిగ్రీ అర్హతతో భర్తీ చేసే ఉద్యోగాలకు ఒక దరఖాస్తు సరిపోతుంది. దరఖాస్తులో ప్రాధాన్య క్రమాన్ని వివరించాలి. దీని ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉదాహరణకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థి పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు దీన్ని మొదటి ప్రాధాన్యంగా గుర్తిస్తారు. 2-3 ప్రాధాన్యాలుగా డిగ్రీ అర్హత గల ఏ 2 ఉద్యోగాలనైనా ఐచ్ఛికాలుగా ఎంచుకోవచ్చు. అభ్యర్థులకు వచ్చే మార్కులు, రిజర్వేషన్లు ఇతరత్ర పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అన్ని రకాల పరీక్షలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ ఒక దరఖాస్తు ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే మొదటి ప్రాధాన్యత ఏ పోస్టుకి ఇస్తారు, 2వ ప్రాధాన్యత ఏ పోస్టుకి ఇస్తారు, 3వ ప్రాధాన్యత ఏ పోస్టుకి ఇస్తారు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకునేటటువంటి అప్లికేషన్స్ అన్ని విడివిడిగా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకే అప్లికేషన్ ఫిల్ చేసిందను ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఐచ్ఛికాలు అడుగుతారంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఏది అనేసి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఉదయం టైంలో నిర్వహిస్తారు. డిగ్రీ విద్యార్హత కాకుండా మిగతా పోస్టులకు సంబంధించి వచ్చేసి మధ్యాహ్నం సందర్భంలో ఈ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, డిగ్రీ అర్హతపై వివిధ పోస్టులకు దరఖాస్తు చేసేవారికి ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి పరీక్షను మధ్యాహ్నం నిర్వహిస్తారు అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, వీటిలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేసినవి ప్రభుత్వ శాఖల వారీగా విడుదల చేసిన నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. ఈ వివరాలన్నీ సంబంధిత వెబ్సైట్లో ఉన్నాయి. స్థానికులకు 80% ఉద్యోగాలు కేటాయిస్తారు. ప్రతి నోటిఫికేషన్లో విద్యార్హతలను వివరించారు. ఉద్యోగ రాత పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. డిగ్రీ విద్యార్హతపై అభ్యర్థులు పార్ట్ ఏలో జనరల్ స్టడీస్లో 50 మార్కులకు, పార్ట్ బిలో సంబంధిత సబ్జెక్టులో 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 నిమిషం చొప్పున 2.5 గంటల్లో పరీక్ష రాయాల్సింది ఉంటుందన్నమాట. అంటే క్వశ్చన్ పేపర్ అనేది 150 మార్కులకు ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి చూడండి, డిగ్రీ విద్యార్థిపై అభ్యర్థులు పార్ట్ ఏలో జనరల్ స్టడీస్లో 50 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ బిలో సంబంధిత సబ్జెక్టులో 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారనేసి క్లియర్గా ఇచ్చారు. ప్రతి ప్రశ్నకు 1 నిమిషం చొప్పున 2 టైం ఇస్తారు. 2.5 గంటల్లో పరీక్ష రాయాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి ప్రశ్నకు 1 మార్కు, ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కును రుణాత్మకం కింద తొలగిస్తారంటే నెగిటివ్ మార్క్స్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి, ఒక కరెక్ట్ క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. అలాగే 1 తప్పు క్వశ్చన్కి అంటే నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.25 మార్క్ని డిలీట్ చేయడం జరుగుతుంది. అలాగే రూల్ 22 ఏ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ నిబంధనల మేరకు అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. జీఓఎంఎస్ నెంబర్ 63/2018 ఏప్రిల్ 17 అనమాట. మహిళలకు 33/3 రిజర్వేషన్లు వర్తిస్తాయి అనమాట.
అంటే మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్ల వయసు మినహాయింపు. ఎస్సీ ఎస్టీలో వితంతువులు, భర్త నుంచి దూరంగా ఉన్న మహిళలకు 48 ఏళ్ళుగా వయోపరిమితి నిర్ణయించారన్నమాట. ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే పనిచేస్తున్న తాత్కాలిక డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వయోపరిమితిలో 5 ఏళ్ళు మినహాయింపునిచ్చారు. ఉద్యోగాన్ని అనుసరించి ఒప్పంద పొరుగు సేవల్లో పనిచేసే వారికి 10% మార్కులను అదనంగా ఇస్తారన్నమాట. అంటే సంబంధిత శాఖలు, ఏ శాఖకైతే మీరు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ శాఖలు ఎవరైనా ఒప్పంద పొరుగు సేవల్లో పనిచేసేటటువంటి వారికి వచ్చేసి 10 మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఏజ్ వివరాలన్నీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత అర్హత వయసును చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది అనేసి అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మాజీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి సైనికోద్యోగులకు 3 ఏళ్ళ వయసు మినహాయింపును ఇస్తారనేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పూర్తి వివరాలన్నీ మీరు నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట. అలాగే 3 రోజులు ముందుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే రాత పరీక్ష 1వ తారీఖున నిర్వహిస్తారు కదా, ఆ రాత పరీక్షకు ముందు 3 రోజులు ముందుగా హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు రుసుము వచ్చేసి 200 రూపాయలు, పరీక్ష రుసుము వచ్చేసి 200 రూపాయలు అన్నమాట. అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏది, ఎగ్జామినేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు 200 రూపాయలు చెల్లించాలి, ఎగ్జామినేషన్ ఫీజు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు ఎదిగిన బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎదిగిన కేవలం అప్లికేషన్ ఫీజు 200 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది, ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే పక్క జిల్లాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 100 రూపాయలు, అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట అదనంగా. పరీక్షలో అర్హత మార్కులు వచ్చేసి ఓసీ అభ్యర్థులకి 40% మార్కులు రావాల్సి ఉంటుంది, బీసీ అభ్యర్థులకి 35% మార్కులు రావాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 30% మార్కులు రావాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే పరీక్షలో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే వారి వయసు ఆధారంగా వరుస క్రమంలో ర్యాంకులు కేటాయిస్తారు. వీరిలో పెద్ద వయసున్నవారు తొలి స్థానంలో ఉంటారు. అంటే ఒక పరీక్షకు సంబంధించి మార్కులు, సమానమైన మార్కులు వచ్చాయనుకోండి మీకు ఇంకొకరికి, మీ ఇద్దరిలో ఏజ్ను చూస్తారనమాట. ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వారికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది, మిగతా వాళ్ళకి వచ్చేసి తర్వాత ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సమానమైన మార్కులు వచ్చినప్పుడు. తర్వాత గ్రామ సచివాలయాలు మొత్తం 11,114 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఉద్యోగాలు వచ్చేసి 95,088 పోస్టులు అనమాట. అలాగే వార్డు సచివాలయాలు 3,786 వార్డు సచివాలయాలు ఉంటాయి. ఉద్యోగాలు వచ్చేసి వార్డు సచివాలయాల్లో 33,501 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈ పోస్టులు వచ్చేసి 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడం జరుగుతుంది అనమాట. లోకల్ అభ్యర్థులకి 80% పోస్టులను కేటాయించారు. అలాగే ఈ స్థానికేతరులకైతే కన్నా 20% పోస్టులకి పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు 80% ఉద్యోగాలు స్థానికులకే, 20% పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ. జిల్లా యూనిట్గా స్థానికత నిర్ధారణ, ఎస్సీ ఎస్టీ బీసీలకు వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇచ్చిన సర్కారు అనేసి ఇవ్వడం జరిగింది. వివరాలకు వెళ్తే కన్నా గ్రామ వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80% పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు, మిగిలిన 20% పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 7 ఏళ్ల కాలంలో 4 ఏళ్ల పాటు ఏ జిల్లాలో చదువుకునేసి ఉంటారు సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80% వాడితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20% మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో 126,728 పోస్టులు ఉన్నాయి టోటల్గా. వీటిలో వచ్చేసి ఏ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులకి ఆ జిల్లాలో వచ్చేసి 80 లోకల్ అభ్యర్థులకి 80% పోస్టులను కేటాయించారు, నాన్ లోకల్ అభ్యర్థులకు వచ్చేసి 20% పోస్టులను కేటాయించారు అన్నమాట. ఓపెన్ కేటగిరీలో 20% పోస్టులకి పోటీ పడాల్సి ఉంటుంది.
లోకల్ అభ్యర్థిని ఏ విధంగా నిర్ణయిస్తారంటే, నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 7 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాల పాటు ఏ జిల్లాలో చదువుకునేసి ఉంటారో వారిని లోకల్ అభ్యర్థులుగా గుర్తిస్తారన్నమాట. అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ పీరియడ్లో చూస్తారు. ఎక్కడైతే 4 సంవత్సరాలు కంటిన్యూగా ఒకే జిల్లాలో చదివింటారో ఆ జిల్లాని మామూలుగా లోకల్ కిందకి తీసుకుంటారనమాట. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80% వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే మాత్రం ఓపెన్ కేటగిరీలో 20% మందిని మాత్రమే ఎంపిక చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వయోపరిమితి, జీతం ఇలా. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వారికి వయోపరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయోపరిమితిలో అత్యధికంగా 5 ఏళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి 2 ఏళ్ళు 15,000 చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు 15,030 నుంచి 46,060 రూపాయల మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా, మిగిలిన పోస్టులకు 14,600 నుంచి 44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక దరఖాస్తు విధానం చూద్దాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్ పోర్టల్ను ఓపెన్ చేసిన ఒకే తీరున మొత్తం 5 విభాగాలతో కూడిన స్క్రీన్ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్ చేస్తే భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేస్తే ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్ వన్లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, ఆధార్ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతో పాటు మొబైల్ నెంబర్, ఫోటోను అప్లోడ్ చేస్తే సంబంధిత అభ్యర్థి ఫోన్ నెంబర్కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడి వివరాలు మెసేజ్ అందుతుంది. ఆ ఐడి వివరాల ప్రకారమే అతడు ఆన్లైన్లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ 2 విభాగంలోని బటన్ను క్లిక్ చేస్తే అభ్యర్థి మొబైల్కు మెసేజ్ ద్వారా అందిన ఐడి నెంబర్ వివరాలు నమోదుకు బాక్సులు ఉంటాయి. ఐడి నెంబర్ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్ అవుతుంది. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్ బటన్ నొక్కే ముందు వరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. 4వ కాలంగా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే సిలబస్ వివరాలను పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలను చూద్దాం. పార్ట్ ఏ పార్ట్ బీకి సంబంధించినటువంటి సిలబస్ వివరాలను చూద్దాం. ఫస్ట్ 1, పంచాయతీ కార్యదర్శి పోస్టులు మొత్తం 7,040 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పార్ట్ ఏ సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్కులు ఉంటాయి. అలాగే పార్ట్ బీకి సంబంధించి చరిత్ర, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ ఈ విభాగాల నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు, 75 మార్కులు అనమాట. టోటల్గా చూసినట్లయితే 150 మార్కులకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత 2, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 అంటే విఆర్ఓ పోస్ట్ అనమాట. 2,880 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుకి రాత పరీక్షకు సంబంధించి పార్ట్ ఏ సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు అడుగుతారు.
యాభై మార్కులు అనమాట. తర్వాత డ్రాయింగ్ అండ్ సర్వే పార్ట్ బికి సంబంధించి డ్రాయింగ్ అండ్ సర్వే విభాగం నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు, 100 మార్కులు. టోటల్గా చూసినట్లయితే విఆర్ఓ పోస్టులకి 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. తర్వాత నెంబర్ 3 ఏఎన్ఎం పోస్టులు. ఇవి మొత్తం 13,540 పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకు సంబంధించి క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఈ విభాగాల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు, 50 మార్కులు అనమాట. తర్వాత పార్ట్ బికి సంబంధించి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు, 100 మార్కులు. టోటల్గా ఈ ఏఎన్ఎం పోస్టులకి 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. అలాగే నెంబర్ 4 పశు సంవర్ధక శాఖ సహాయకుడు. ఈ పోస్టు 9,886 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుకు సంబంధించి రాత పరీక్ష పార్ట్ ఏ సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు, 50 మార్కులు. అలాగే పశు సంవర్ధక సబ్జెక్టుపై 100 ప్రశ్నలు అడుగుతారు, 100 మార్కులు అనమాట. టోటల్గా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్. తర్వాత విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 794 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు, 50 మార్కులు వస్తాయి. అలాగే ఫిషరీస్ ఆక్వాకల్చర్పై 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు అనమాట. టోటల్గా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 4,000 పోస్టులు ఉన్నాయి. సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు, 50 మార్కులు. హార్టికల్చర్పై 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు అనమాట. టోటల్గా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్. తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 6,714 పోస్టులు ఉన్నాయి. సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు, 50 మార్కులు. అలాగే అగ్రికల్చర్ మీద 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు అనమాట. తర్వాత విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 400 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి రాత పరీక్ష సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. అలాగే సెరికల్చర్ విభాగం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. టోటల్గా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత మహిళా పోలీసు ఉద్యోగాలు 14,944 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీల నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు అనమాట. తర్వాత పార్ట్ బిలో వచ్చేసి ఎకనామిక్స్, జాగ్రఫీ, చరిత్ర, పాలిటిక్స్, రాష్ట్ర సంబంధిత అంశాలపై 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు. టోటల్గా చూసినట్లయితే 150 మార్కులకి క్వశ్చన్ పేపర్. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసి 11,158 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి రాత పరీక్ష సిలబస్ వచ్చేసి పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. అలాగే సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్టుపై 100 ప్రశ్నలు, 100 మార్కులు అనమాట. టోటల్గా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 11,158 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు రాత పరీక్ష యొక్క సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ చరిత్ర ఎకనామిక్స్ ఈ విభాగాల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు అనమాట. అలాగే ఇంజనీరింగ్ సబ్జెక్టుపై 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులకి క్వశ్చన్, 100 మార్కులు అనమాట. టోటల్గా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్. తర్వాత విలేజ్ సర్వేయర్ పోస్టులు 11,158 పోస్టులు ఉంటాయి. సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ చరిత్ర ఎకనామిక్స్ ఈ విభాగాల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. అలాగే సర్వే సబ్జెక్టుపై 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. టోటల్గా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ పోస్టులు 11,158 పోస్టులు ఉంటాయి. జనరల్ ఈ పోస్టులకి రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానం మీద 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు. అలాగే పార్ట్ బిలో చరిత్ర, ఎకనామిక్స్, విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి, సంక్షేమ పథకాలు ఈ విభాగాల నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు. టోటల్గా చూసినట్లయితే 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు 3,307 పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకు రాత పరీక్ష సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు. అలాగే చరిత్ర, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ ఈ విభాగాల నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు అనమాట. టోటల్గా చూసినట్లయితే 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. తర్వాత వార్డ్ ఎనిమిటీస్ సెక్రటరీ, ఈ పోస్టులు వచ్చేసి 3,601 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. అలాగే సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్టుపై 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు అనమాట. తర్వాత వార్డ్ శానిటేషన్ సెక్రటరీ పోస్టులు 3,648 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు రాత పరీక్ష సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. అలాగే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ సైన్స్పై
వంద ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు అనమాట. టోటల్గా చూసినట్లయితే 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. అలాగే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులు 3786 పోస్టులు ఉంటాయి. ఈ పోస్టుల రాత పరీక్షకు సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. అలాగే విద్య, కంప్యూటర్, కమ్యూనికేషన్ సబ్జెక్టులపై 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు అనమాట. టోటల్గా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. తర్వాత వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులు 3770 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి రాత పరీక్ష సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు అనమాట. అలాగే పార్ట్ బిలో వచ్చేసి టౌన్ ప్లానింగ్, మాస్టర్ ప్లాన్, అర్బన్ ఫారెస్ట్, ఫారెస్ట్ సర్వే అండ్ బిల్డింగ్ ప్లాన్ సబ్జెక్టులపై 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. టోటల్గా చూసినట్లయితే 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలాగే చివరిగా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులు 3786 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి రాత పరీక్ష యొక్క సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. అలాగే పార్ట్ బిలో ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్, ఎకనామిక్ ప్లానింగ్ తదితర సబ్జెక్టులపై 100 ప్రశ్నలు అడుగుతారు, 100 మార్కులు అనమాట. టోటల్గా చూసినట్లయితే 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. అన్నింటికీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆన్సర్స్ చూసి జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఇవి అన్ని పోస్టులకు సంబంధించి సిలబస్ వివరాలన్నమాట. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి, అది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోరుకునే వాళ్ళకి ఇదే సరైన అవకాశం అనమాట, ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.